హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చూపిస్తున్నానండి. ఇది వరకు చూపించాను, కాకపోతే కంప్లీట్గా చూపించలేదు. అందుకే ఈరోజు వచ్చేసి కంప్లీట్గా చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ముందు మనం 2 అవర్స్ ముందు కానీ అలాగే 3 అవర్స్ ముందు కానీ ఫ్రిడ్జ్ స్విచ్ అనేది కంపల్సరీ ఆఫ్ చేయాలి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ బయట తీసి పెట్టాలి. ఇప్పుడు నేను అన్ని ఐటమ్స్ కూడా బయట తీసి పెడుతున్నానండి. ఇలాగా మనకు ఫ్రిడ్జ్ మ్యాట్స్ దొరుకుతాయి ఆన్లైన్లో, అవి కూడా తీసుకోవాలనుకుంటున్నాను. నేను ముందు తీసుకుంటానండి అవి. తర్వాత ఇలా ఐటమ్స్ అన్నీ తీసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఉండే పరికరాలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవాలి. ఇవి నాయి కొంచెం గ్లాస్ టైప్ అండి, అందుకే నెమ్మదిగా తీసాను. వీటన్నిటినీ కూడా నేను ఫ్రిడ్జ్ వచ్చేసి మనం 1 మంత్కి ఒకసారి కానీ లేకుంటే 2 మంత్స్కి ఒకసారి కానీ డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. నేను వారం రోజులకి నార్మల్గా క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటాను, కాకపోతే 1 మంత్ కన్నా 2 మంత్స్ కన్నా ఇలా క్లీన్ చేస్తూ ఉంటానండి. ఫ్రిడ్జ్ ఐటమ్స్ తీసాం కదా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలి. దానికోసం నేను లిక్విడ్ వాడానండి, సోప్ కాకుండా. లిక్విడ్ అయితే మనకు బాగా వాష్ అవుతుంది అనేసి నేను లిక్విడ్ యూజ్ చేశాను. ఫస్ట్ ఫ్రిడ్జ్ పరికరాలన్నీ ఇలా కడిగి పెట్టాను. ఇవి మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేంత వరకు ఆరుతాయి కదా, అందుకే ఫస్ట్ వీటిని క్లీన్ చేశాను. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ కొంచెం బేకింగ్ సోడా తీసుకోవాలి, 1 స్పూన్ దాకా తీసుకున్నానండి. తర్వాత ఇందులో ఇప్పుడు నేను వెనిగర్ యాడ్ చేస్తున్నాను, కుకింగ్ వెనిగర్ యాడ్ చేస్తున్నానండి. మనం క్లీనింగ్ వెనిగర్ కూడా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. ఇలా వెనిగర్ వేయగానే మనకు పొంగు వస్తుంది చూడండి, నురగలాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో అరచెక్క నిమ్మ చెక్క కూడా తీసుకున్నాను. మనం నిమ్మరసం పిండుకున్నామనుకోండి, ఫ్రిడ్జ్ వచ్చేసి స్మెల్ అనేది అస్సలు రాదు, మనకు చాలా క్లీన్ అయినట్టు ఉంటుంది. అందుకే నేను ఈరోజు నిమ్మరసం కూడా వాడుతున్నాను. నిమ్మరసం ఉంటే నిమ్మరసం వాడుకోండి, లేకున్నా పర్లేదు. అలాగే కొన్ని వాటర్ కూడా వేసానండి, 2 స్పూన్ల దాకా. ఇలా వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేయడానికి మాత్రం యూజ్ చేసుకోవాలి, బయట కాదు అండి, ఓన్లీ లోపలి మట్టుకే యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఇలా కలిపిన వాటర్ను వచ్చేసి ఫ్రిడ్జ్ అంతటా లోపల స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలాగా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మీరు ఒక క్లాత్ తీసుకొని తుడుచుకుంటే సరిపోతుంది. నేను ఒక నార్మల్ క్లాత్ తీసుకున్నానండి, బనియన్ క్లాత్ అయినా పర్లేదు, కాటన్ క్లాత్ అయినా పర్లేదు. నేను మా పిల్లల టీషర్ట్ ఉంటే తీసుకున్నాను. ఇంకా మనకు క్లాత్ తుడుచుకునే టవల్ ఉంటాయి కదా, అవిటితో కూడా తుడుచుకోవచ్చు. నేను ఇంట్లో నాకు అవైలబుల్గా ఉన్న వాటినే యూజ్ చేశాను. తర్వాత మనకు కొన్ని కొన్ని ప్లేసులలో మనకు మురికి అనేది జామ్ అవుతుంది కదండి, అలాంటి ప్లేసులలో ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోండి. మన డైలీ వాడుకునే పాత బ్రష్లు ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సన్న బ్రష్తో అయితే మనకు మురికి అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇలా హోల్స్ లాగా ఉన్న వాటిలాగా, అంటే హోల్స్ లాగా ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి ఇలా క్లీన్ చేసి మళ్ళీ క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత నేను మొత్తం మళ్ళీ ఈ క్లాత్ను వచ్చేసి పిండి, తర్వాత మళ్ళీ వాటర్తో నింపి, అంటే వాటర్లో ముంచి తడిగుడ్డ పెట్టి తుడిచానండి ఫస్ట్ అంతా. ఇలా మనం బేకింగ్ సోడాతోని నిమ్మరసం కలిపిన వాటర్తోని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ అస్సలు స్మెల్ రాదు. పైన మొత్తం తుడిచాను, తర్వాత ఇది కింద కూడా తుడుస్తున్నానండి, అందుకే వాటర్ అంతటా స్ప్రెడ్ చేశాను. ఇలాగా నేను దాదాపు 10-15 రోజులు అవుతుందండి ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసి, అందుకే నాకు కొంచెం డర్టీగా అనిపించింది. నేను ఎప్పుడూ 1 మంత్కి కంపల్సరీ ఫ్రిడ్జ్ అనేది డీప్ క్లీన్ చేస్తాను. తర్వాత వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి నార్మల్గా నేను కూరగాయలు పెట్టుకునేటప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలాగా ఉండడం వల్ల నా ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాదు అండి, ఇప్పటిదాకా అయితే స్మెల్ అనేది రాలేదు. కొంచెం నీచు స్మెల్ వస్తుంది అంటారు కొందరు ఫ్రిడ్జ్లో, అది క్లీన్ చేయకపోవడం వల్ల. మరియు మనం చిన్న చిట్క ఏంటి అంటే, నిమ్మరసం పెట్టుకున్నాం అనుకోండి, నిమ్మకాయ కట్ చేసింది పెట్టుకుంటే కూడా ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాదు అండి. ఫస్ట్ నేను బేకింగ్ సోడా వేసిన వాటర్తోనే తుడిచాను, తర్వాత వాటిని పిండి ఇంకా మళ్ళీ క్లాత్ను వచ్చేసి వాటర్లో ముంచి తడిగుడ్డతో తుడిచానండి. ఇది సెకండ్ స్టెప్, తడిగుడ్డతో తుడవడం. దీనివల్ల మనకు మరకలు ఏమైనా ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి, అందుకే మొత్తం ఇలా డీప్ క్లీన్ చేస్తున్నాను. చూసారా, మొత్తం అంతా ఇలా క్లీన్ చేసుకోవాలి సైడ్లకు కూడా.
ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పొడి క్లాత్తో తుడిచాను. పొడి గుడ్డ ఉంటుంది కదా, అంటే మనకు నార్మల్ క్లాత్ ఉంటుంది కదా అండి, దాంతోనే తుడుచుకోవాలి. ఫస్ట్ బేకింగ్ సోడాతోనే, తర్వాత తడిగుడ్డతోని, ఇంకా మళ్ళీ తర్వాత వచ్చేసి పొడిగుడ్డతో తుడుస్తున్నాను. మనకు నార్మల్ క్లాత్తోని ఇలా కాటన్ క్లాత్తోని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమి మురికి అనేది మొత్తానికి ఉండదు అండి. నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను నా ఫ్రిడ్జ్ను, అందుకే ఎప్పుడు క్లీన్గా ఉంటుంది అండి ఫ్రిడ్జ్ వచ్చేసి. మొత్తం అంతటా ఇలా ఎక్కడ ప్లేస్ అనేది లేకుండా అంతటా క్లీన్ చేశాను, కొంచెం సందు కూడా వదలకుండా మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేశాను. అలాగే నేను ఎగ్స్ ట్రే తీయడం మర్చిపోయాను, తర్వాత క్లీన్ చేసిన తర్వాత తీసానండి, అక్కడ కూడా మొత్తం తుడిచాను. మనకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఇలా సైడ్లకు ఉంటాయి కదా, వీటిని కూడా డీప్ క్లీన్ చేసుకోవాలండి. ఇందులోకి వెళ్ళి మనకు మురికి అనేది జామ అవుతుంది, అందుకే ఇలా తడిగుడ్డ పెట్టి తుడిచాను మొత్తం. ఇలా లోపల క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయట కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను, అది కూడా కాలిన్తోనే క్లీన్ చేస్తున్నానండి. కొలిన్ అనుకోవచ్చు, కాలిన్ అనుకోవచ్చు. మనం బయట కూడా బేకింగ్ సోడా పెట్టి తుడిచామనుకోండి ఫ్రిడ్జ్ కలర్ అనేది పోతుంది అండి. ఇది చాలామందికి తెలుసో లేదో తెలియదు, నాకైతే తెలుసు. అంటే మనం బేకింగ్ సోడా వాడడం వల్ల ఫ్రిడ్జ్ కలర్ అనేది షేడ్ అవుతుందండి. బేకింగ్ సోడా బయట యూజ్ చేయకండి, ఓన్లీ లోపల మాత్రమే యూజ్ చేయండి. బయట మనకి ఎట్లయినా కాలిన్ లేకుంటే షాంపూ పెట్టి తుడుచుకోవచ్చు, షాంపూ కూడా బాగా పనిచేస్తుంది. ఇలా కాలిన్ పెట్టి నేను కింద పైన తుడిచాను. మాది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి, 230 ఉంటుంది కావచ్చు లీటర్స్. చాలా రోజులు అవుతుంది, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా ఫ్రిడ్జ్ తీసుకున్నాను వర్షిత్ కడుపులో ఉన్నప్పుడు. దాదాపు 9-10 ఇయర్స్ అవుతుంది అనుకుంటా అండి. అప్పటి నుంచి ఇలా నేను నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను, అందుకే నా ఫ్రిడ్జ్ అనేది కొంచెం నీట్గా ఉంది అండి. ఫస్ట్ మొత్తం కాలిన్ పెట్టి అలాగే తడిగుడ్డ పెట్టి తుడిచాను. ఇలా తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ ఉంటుంది కదా, నార్మల్ క్లాత్, దానితో తుడిచానండి. పొడి మనం తడిగుడ్డ పెట్టి అలానే వదిలేసామనుకోండి మరకలు అనేవి అలానే ఉండిపోతాయి ఫ్రిడ్జ్ పైన. అలా కాకుండా మనం ఇలా పొడి క్లాత్తో కూడా మొత్తం తుడుచుకోవాలి. తర్వాత మీరు కూడా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది ఇలానే చేస్తారా నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలానే చేసుకుంటాను నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది. తర్వాత బయట వచ్చేసి వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఇలా కాలిన్తో క్లీన్ చేస్తాను, లోపల మొత్తం నార్మల్గా క్లీన్ చేస్తానండి. ఇవన్నీ కూడా నేను మొత్తం వస్తువులన్నీ తుడిచాను, అంటే ఫ్రిడ్జ్ లోపల పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా తుడిచి తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల సర్దుతున్నాను. ఫస్ట్ పైన ఫ్రిడ్జ్లో సర్దాను, తర్వాత కింది ఫ్రిడ్జ్లో సర్దుతున్నానండి. మాకు ఎక్కువగా రాలేదు, మేము అప్పుడు తీసుకునేటప్పుడు ఇదే మోడల్ పెద్ద మోడల్ అండి. ఇప్పుడు చాలా పెద్దగా వస్తున్నాయి ఫ్రిడ్జ్లు, చాలా ఐటమ్స్ పడతాయి. తర్వాత కిందిది వచ్చేసి లవిత్ ఇరగొట్టాడు, దాన్ని మా వారు వచ్చేసి దాన్ని ఏమంటారు క్లేతోనే అతుకు పెట్టాడండి. క్లే కాదు, వేరే ఐటెంతోనే అతుకు పెట్టాడు, నాకు గుర్తులేదు, నేను తర్వాత మా వారిని కనుక్కొని చెప్తానండి. మనకు కొంచెం మట్టిలాగా ఉంటుంది కదా, దాంతోనే అతుకు పెట్టాడు. తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల అన్ని ఐటమ్స్ సర్దాను. నేను ఫ్రిడ్జ్ లోపల వేసే మ్యాట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూడాలి. మనకు అలా అయితే ఫ్రిడ్జ్ ఎక్కువగా అంటే తుడుచుకొని అవసరం ఉండదండి, మ్యాట్స్ తీసి తుడుచుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్ అయినా మనం ఎప్పుడూ కంపల్సరీ వాడతాం కదా, అందుకే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉండండి. 1 మంత్కి ఒకసారి కానీ లేకుంటే 2 మంత్స్కి ఒకసారి కానీ కంపల్సరీ క్లీన్ చేసుకోండి ఫ్రిడ్జ్. నా ఫ్రిడ్జ్ వచ్చేసి మొత్తం ఇలా క్లీన్ చేశాను చూడండి. మీరు ఇందులో ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్ స్మెల్ అనేది బాగా ఉంటుంది, నీచు స్మెల్ అనేది ఏమీ రాదు అండి. నా ఫ్రిడ్జ్ వచ్చేసి సింపుల్గా ఇలా మొత్తం డీప్ క్లీన్ చేశానండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత బయట కూడా ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టాను చూడండి. ఇలా ఫుల్గా నేను క్లీన్ చేస్తూ ఉంటాను ఫ్రిడ్జ్ను అప్పుడప్పుడు. తర్వాత ఇది వచ్చేసి ఈరోజు నా వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి.